शारोन देश का गुलाब है, तराइयों में का शोषण भू। అయితే ఇప్పుడు శారీరకంగా భూమి మీద లేని తండ్రుల సంగతి ఏంటి? లేకపోతే తండ్రుల నుండి పట్టించుకునే వారి పరిస్థితి ఏంటి? చాలా మంది తండ్రులు మా నాన్న గొప్ప హీరో అని చెప్పలేని పరిస్థితి. నాన్న అంతగా పట్టించుకోడు, అయినా ప్రేమిస్తా. నాన్న అంతగా చర్య తీసుకోడు, అయినా ప్రేమిస్తా. నాన్న తాగేసి వచ్చి కొడతాడు, అయినా ప్రేమిస్తా. నాన్న ప్రేమించడానికి అసలు భూమి మీద లేడు, అయినా ప్రేమిస్తా. ఇప్పటికీ స్టేటస్ పెట్టుకోవడం నేను చాలా మందిని చూశాను, మా నాన్న అమిష్యూ నాన్న అని. ఇప్పటికీ 3-4 రోజుల నుంచి స్టేటస్ మొదలయ్యాను, మా నాన్న గొప్పగా చూశాడు, నాన్న నన్ను బాగా చూసుకున్నాడు అని నాకు అనిపిస్తుంది. భూమి మీద కొద్ది రోజులు నేను బాగా చూసుకొని నేను వదిలేసి శారీరకంగా విడిచిపోయిన నాన్న గురించే అమిష్యూ నాన్న కన్నీళ్ళు పెట్టుకున్నారే. కానీ పరలోకం ఉందన్న తండ్రి మనల్ని అంతగా ప్రేమించి మనకి సమస్తాన్ని కలుగు చేసి, అంతే కదండి, సమస్తాన్ని అనుగ్రహించి అన్నిటినీ ఇచ్చి ఆ దేవుని ఎన్నోసార్లు మనం మర్చిపోయాం. ఎప్పుడైనా ఐ మిస్ యూ డాడీ అని అన్నామా? లేకపోతే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు, బైబిల్ చదివినప్పుడు? ప్రార్థించడం అంటే ఏం లేదండి, మన తండ్రితో మనం మాట్లాడటం. వాక్యం చదవడం అంటే ఏం కాదండి, ఆయన మనతో మాట్లాడటం వాక్యంతో. సింపుల్, నా దగ్గర ఈ కార్డు ఉంది, వచ్చే వారం తీసుకోవచ్చు. ఈరోజు అదే మా పిల్లలిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసింది, సరే తీసుకోండి. వాళ్ళు ఎప్పుడు వారం నెల రోజులు పెట్టిన పోతే నా డాడీ ఈ కార్డు ఎక్స్ప్లెయిన్ చేయి, ఈ కార్డు ఎక్స్ప్లెయిన్ చేయి, ఈ కార్డు అని మళ్ళీ అదే దాన్ని ఇంత చిన్న పుట్టలేకుండా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు సృష్టిని చేసిన దగ్గర నుంచి మన కొరకు ప్రాణం పెట్టి సహవాసం వరకు ఉంటుంది. చిన్నదే, వచ్చే వారం మీకు చూపిస్తాం. సో చాలా చిన్నదే కేటలాగ్. వాళ్ళు చెప్తుంటే నాకు ఏదోలా ఉంది, ఎప్పుడు ఇన్నాళ్ళు అడిగారు. ఈరోజు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని పొరగ పొరుగులు పెరు వాళ్ళు. ఈరోజు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోకుండా. ఫస్ట్ పెద్దోళ్ళగా తండ్రి అయిన దేవుడు మొదట భూమి ఆకాశాలు సృజించడం మొదలెట్టాను. నాకే తెలియకుండా ఆటోమేటిక్ వాళ్ళు చిన్న పిల్లలు చెప్పినట్టు ఆ సమయంలో అందరి లైఫ్ ఏమిరా అనే డాడీ ఉన్నారు కదా, అది ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఇట్స్ నాట్ మీకు వచ్చి మా స్మృతికి తెలియదు, తెలుసుంటే ఈలోకి మా తమ్ముడు వారి పిల్లలు వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని. అప్పుడు మా పాస్టర్ గారు అయితే తెల్లారేసి ఓ పాస్టర్ గారు చేసింది పోని, ఎందుకంటే ఆయన మరి తండ్రి లేడు కదా, ఆయన తండ్రి. ఇంకో పాస్టర్ గారు చేసింది, ఆయన తండ్రి. మరి తండ్రులు ఎంతమంది ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేసి ఉండొచ్చు పౌరులు, లేకపోతే ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు చేసిందా హ్యాపీ బర్త్డే డాడీ అని. అమ్మ అమ్మ అందరికీ తమ్మే. సో మనకి భూమి మీద ఎంతమంది తండ్రులు లాంటి వారు ఉన్నా పరలోకి ముందున్న తండ్రి ఒకటే అవసరాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మరి తండ్రి బాధ్యత ఏంటి? ఇఫ్ యు ఆర్ అ ఫాదర్. ఈరోజు రెండు రకాలుగా నేను వాక్య భాగాన్ని మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు తండ్రులు అయితే వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత ఏంటిది? పరలోకి ముందున్న తండ్రి మన పట్ల నిర్వర్తించిన బాధ్యత ఏంటిది? ఈ రెండు గుర్తు చేస్తాను. యాజ్ ఎ ఫాదర్స్ రోల్ మీకు తండ్రి యొక్క బాధ్యత మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నేను నా సొంతంగా ఏం చెప్పను, మీకు లేఖన భాగంలోంచే మీకు కొన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రసంగమా తల్లిదండ్రులు తండ్రులు ప్రాముఖ్యంగా అదేంటండి, మదర్స్ డే రోజు తల్లిని కదా హైలైట్ చేస్తారు. అమ్మలాంటి ప్రేమ లోపం లేదు, తల్లిని మించిన దయం లేదు, ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం, నిజమే. కానీ అందుకే ఎలా అంటారేమో, తెల్లట నవమాసాలు కడుపులో మోస్తుందట. తండ్రి భూమి మీద పడింది మొదలు మోస్తాడు. ఇరువురి బాధ్యత కూడా సమానమే. మీకు అదో తల్లి ప్రేమ ఉండాలి, తండ్రి ఆప్యాయత ప్రతిదీ కూడా ఉండాలి. అందుకే కొంతమంది కవులు కొన్ని కవితలు రాశారు. ఎక్కువగా తల్లి ప్రేమ ముందాజలుంది, తండ్రి ప్రేమ వెనుకబడింది అని రాశారు. తండ్రి బయట కరటుగా మొరటుగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. అలా ఉండడం కొన్నిసార్లు సబబే, సమంజసమే. సరే, లేఖన భాగం ఏం చెప్తుందో మనం చూడబోతున్నాం. పిల్లల పట్ల ఈరోజు తండ్రుల గురించి మాట్లాడుతున్నాను, తల్లిని నిర్లక్ష్యం చేస్తాను అనుకోవద్దు. కానీ తండ్రులు ఏ రీతిగా ఉండాలి, వారి వైఖరి ఏంటిదో, అడ్డం ఏం చెప్తుందో కొన్ని 3-4 పాయింట్లు మీ ముందు పెట్టి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. పిల్లల జీవితంలో తండ్రులు చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తారు, పోషించాలి కూడా. ఒకవేళ అలాగ పోషించిన వారు అంటే ఇది ఒక పాఠం. ఎవరికి ఉదాహరణకి సుహాస్తో ఉన్నటువంటి అనుబంధం ఒక 2 సంవత్సరాలు అనుకుంటారు, లేకపోతే 2-3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ కార్యం, లేదా ఈ యొక్క బంధం గురించి ఆయన అనుభవం. ఇంకొద్ది రోజులు పోతే ఇంకా చెప్తారేమో. ఇలాగున మన వైవాహిక జీవితంలో దేవుడు మనం బిడ్డలనిచ్చి తల్లిదండ్రుల స్థితిలో, స్థానంలో మనం ఉంచాడు.
ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యమును కలిగినటువంటి భూమి మీద ఉన్న ఈ తండ్రులు కొన్ని యొక్క విషయంలో వారు ప్రత్యేకంగా ఉండాలి. భూమి మీద పర్ఫెక్ట్గా ఏ ఒక్క తండ్రి ఉండలేడు, పరలోకమందు ఉన్న తండ్రి తప్ప. కానీ ఈ యొక్క సందర్భంలో మనం ఒక దైవికమైనటువంటి లక్ష్యమును కలిగిన వారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఇటువంటి వారిని మనం చూస్తాం. వాటికంటే ముందు ఒక వాక్య భాగం చదివి మనం ముందుకు వెళ్దాం. యోగు గ్రంథం 5వ వచన భాగం చదువుతారా? యోగు గ్రంథం 5వ మీరు తీసుకోనండి, నేనే మీ కొరకు చదువుతున్నాను. యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చిన యోగు నిత్యము అలాగున చేయుచుండెను. ఏమిటి తీసారా? యోగు గ్రంథం 5వ వచన భాగాన్ని నేను చదివాను. యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించు వచ్చిన యోగు నిత్యము అలాగున చేయుచుండెను. కళ్ళు వచ్చండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా మంచి బోధకుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. స్వామి, చదవబడిన లేఖన భాగం మీది కూడిన మేమంతా మీ వారము. నీ వాక్కును మాకు వినిపించి మమ్మను నాయన బలపరచమని ప్రోత్సాహపరచమని ఏసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని నాతో ఏకీభవించిన మీ అందరికీ మరొకసారి వందనములు. ఈరోజు మూడు విషయాలను మీ ముందుంచాలి అని భావిస్తున్నాను. మొదటిది, శుద్ధి లేకుండా మూడు విషయాలను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది, ద ఫాదర్ ఈజ్ అ ప్రీస్ట్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. తన స్వంత ఇంటిలోనే ఒక యాజకుడిగా ఉండాలి. తండ్రి అనేటువంటి వాడు యాజకత్వాన్ని జరిగించాలి. యాజకుడు ఏం చేస్తాడు? ఆ దినములలో ప్రతి ఒక్కరి నిమిత్తము బలర్పించేవారు. ఏ ఇంటికి అంటే సమాజమునకు కాదు, సమాజమునకైతే లేవీలు ఉన్నారు, యాజకులు. కానీ ప్రతి ఇంటిలో ఒక తండ్రి. ఏంటి పాస్టర్ గారు, మీరు పొరపడ్డారు, మా ఇంట్లో తండ్రి లేడు తల్లి ఉంది అని అన్నారా? సరే, మంచిది. అయితే తల్లిదండ్రులుగా లేకపోతే వారు బాధ్యతను నిర్వర్తించాలి. తండ్రిగా వారు ఏం చేశారట? ద ఫాదర్ ఈజ్ ద ప్రీస్ట్ ఇన్ హిజ్ ఓన్ హౌస్ అని అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? దానికి నేరైనటువంటి వచనము, యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి అరుణోదయమున లేచి, చాలా జాగ్రత్త వినండి, వారిలో ఒక్కొక్కరు నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చెను. యోగు నిత్యము అలాగు చేయుచుండెను. ఈ మాట గమనించారా? యోగు ప్రతిరోజు చేస్తున్నాడట. తన కుమారులు పాపం చేశాక జరిగించిన కార్యము కాదు. పాపము చేశాక అరేరే వీళ్ళు పాపులైపోయారే, వీళ్ళు తప్పిదం చేశారే అన్న కాదు. ఎప్పుడు నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను వినండి, మనం పాపం చేశాము గనక పాపులు అవ్వలేదు, పాపులము గనక పాపం చేస్తున్నాం. మళ్ళీ విన్నారా? మళ్ళీ చెబుతా వినండి, పాపం చేశాము గనక పాపులు అవ్వలేదు, పాపులము గనక మన పాపాన్ని జరిగిస్తూ వస్తున్నాను. మళ్ళీ గమనించండి, నేను పరిశుద్ధుని అరేరే పలాన తప్పు చేశాను అందుకే పాపి అయిపోయాను అనడానికి లేదు. నేను స్వతహాగా పాపమే. మన నేచర్, మన స్వాభావికంగా పాపులం, జన్మత మనం పాపులం. కాబట్టి మన నైజము ఎల్లప్పుడూ చెడవై, అందుకే పాపి గ్రంథం అనేది వారి హృదయంలో యొక్క తలంపులని ఎల్లప్పుడూ కేవలం చెడవని దేవుడు చూచాడట. ఈ మాట గమనించండి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు దృష్టి పెట్టితే, నీవు మనసు పెడితే, నీవు కనుదృష్టి నిలిపితే నీ ఎదుట నిర్దోషులకు ఎవరు కనబడగలరు? నీవు చూస్తే నీ ఎదుట నిర్దోషులుగా మేము ఉండలేమే. నీ ఎదుట మేమందరము దోషులంగా నిలబడాల్సిన పరిస్థితి. మనల్ని ఎవరొక్కరూ పరిపూర్ణము కాదు, కానీ వాళ్ళు ఏదైనా తప్పిదం చేస్తారేమో అని వారి నిమిత్తం బలర్పించేవాడట. ఈ రోజుల్లో మనం బలర్పించాల్సిన పని లేదు. విచనంగా వినండి, మొట్టమొదటిగా నేనేం చెప్పాను, ప్రతి తండ్రి తన ఇంటికి ప్రాముఖ్యంగా యాజకుడత్వాన్ని నిర్వర్తించాలి, యాజకుడై ఉండాలి. యాజకుడిగా ఏం చేయాలో రెండు మూడు విషయాలు మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. అయితే వినండి, యాజకుడిగా నీవు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలను దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఉన్నావా? మనం ప్రేమించాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలు అనొచ్చు, ఓ వీడికే పుట్టాడండి, ఎవరికి పుట్టినట్టు అంత ప్రేమ చూపిస్తున్నాడే అని అనొచ్చు. నువ్వు పిల్లలకు ప్రేమ ఉంటే, నువ్వు పట్టించుకోకపోతే పిల్లల్ని పట్టించుకోరా? అసలు పిల్లలు పట్టించుకోరేనే ప్రేమ లేదా నీ పిల్లలకి మీద అని అనవచ్చు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ నీ ఉద్దేశం ఏమై ఉండాలో తెలుసా? నీవు పరమందున్న తండ్రికి నీ బిడ్డలను అప్పగించేవాడవై ఉండాలి. వారి పక్షమున యాజకత్వం జరిగించేవాడవై ఉండాలి. వారిని దేవుని సన్నిధికి అప్పగించేవారమై ఉండాలి. పిల్లల వింటున్నారా? ఇవి చిన్నపిల్లలైనా సరే ఈ మాటలు శ్రద్ధగా వినండి. మేము తండ్రులను కాలేదండి అనుకోవద్దు. మీరందరూ కూడా రేపు పొద్దున్న కాబోయే పేరెంట్స్, మీకు అర్థమవుతుందా? చిన్నపిల్లలు పడుతున్న అయ్యే మాటలండి అనొద్దు. మీరు 10వ తరగతి చదివినా, 7వ తరగతి చదివినా, 5వ తరగతి చదివినా చిన్నపిల్లలైనా నేను నిసిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు రేపు పొద్దున్న పెద్దోళ్ళు అవుతారు, మీరు మంచిగా ప్రయోజకులు అవుతారు,
చదువు ముగిస్తారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, తండ్రులు అవుతారు, తల్లులు అవుతారు. ఇందులో ఏమీ లేదు. ఇది కాకపోతే నేను కూడా ఒకప్పుడు సండే స్కూల్ టైంలో ఇది నాకు కాదులే, నీకే మా నాన్న, నీకే మా అమ్మ, నీకే బాగిను బాగిను పిల్లల్ని పట్టద్దని చెప్పాడు కదా పాస్టరు అని అనేవారు. వాళ్ళు ఏమనేవారు, చాలా తెలివైన మా అమ్మ అనేది బైబిల్లో వాక్యం ఉందిరా, బెత్తన వాడని వాడు తన కుమారుని విరోధట, అందుకే బెత్తం పట్టుకొస్తా, నేను నాలుగు వేస్తా, నీకే మేలురా అనేది. నాలుగు దెబ్బలు కొట్టి మేలేటమ్మా తల్లి, నీకు దండం అనుకునే వాళ్ళం మేము. కానీ గమనించండి, ఎందుకు కొడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. అయితే మన బిడ్డలను మనం దేవుని సన్నిధికి అప్పగిస్తున్నామా? ఈ అప్పగించే విషయంలో మూడు విషయాలు ముందు పెడతాను. మొదటిది ఇంటర్సెసర్, అంటే ఒక ఫాదర్ ఏ రోల్లో ఉండాలి అనంటే వారి కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. విజ్ఞాపన చేయడం అనంటే మనం చాలాసార్లు చాలా మందికి కృతజ్ఞత ప్రార్థనకి అర్థం తెలియదు, విజ్ఞాపన ప్రార్థనకు అర్థం తెలీదు. ఉపవాస ప్రార్థనలో బోరెడు రకాలు ఉన్నాయి తెలుసా మీకు? ప్రార్థన గురించి నా దగ్గర ఒక పుస్తకం ఉంది, 360 pages ఉంది, 360 pages నమ్ముతారా? 360 pages నేను మెయిన్ కేటగిరీ తీస్తే 280 pages వచ్చాయి. 280 pages పక్క తీయడానికి లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలో రకాలు ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. అదే సంగమా వినండి, విజ్ఞాపన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. యాజ్ ఎ ఫాదర్ ఈజ్ ఎస్ట్ ఒక యాజకునిగా నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఇంటర్సెసర్ చేయాలి, అంటే విజ్ఞాపన చేయాలి. పిల్లల కొరకు మన విజ్ఞాపన ఎప్పుడైనా చేస్తున్నామా? నా బిడ్డ బాగుపడాలి, కళ్ళ ముందు వాడు పడైపోతున్నా సరే నా బిడ్డ ప్రయోజకుడిగా చూడగలగాలి. మీకు మాట చెబుతా వినండి, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, బల్బును కనిపించింది ఎవరు? మీకు మీ ఇష్టానికి మీ చిత్తానికి విధించి పెడుతున్నాను, ఇప్పుడు ఆన్సర్ చేయక్కర్లేదు, నాకు తెలుసా నదకర్లే. బల్బును కనిపెట్టిన ఆయన తల్లి స్కూల్కి తీసుకోపోతే వీడికి చదువు చెప్పలేం అని అన్నారు, వీడు ప్రయోజకుడు కాదు అని అన్నారు. అందరూ పనికి మాలనుడుగా చూస్తే నా కొడుకు ప్రయోజకుడు అని ఇంటి దగ్గర పాటలు చెప్పడం మొదలుపెట్టింది తల్లి. నేను మదర్స్ డే గురించి మాట్లాడడం లేదు. అదే రీతిగా ఒక తండ్రి తన బిడ్డల కొరకు విజ్ఞాపన చేయవాడై ఉండాలి. యాజ్ అన్ ఇంటర్సెసర్ ఆర్ యూ గోయింగ్ టు బి, నువ్వు అలాగ ఉంటున్నావన్నది నా ప్రశ్న. రెండోది యూ షుడ్ బి ఇన్స్ట్రక్టర్, మొదటిది నువ్వు విజ్ఞాపన చేయవాడై ఉండాలి, రెండు ఉపదేశించేవాడవై ఉండాలి. సామెతలు గ్రంథం 1:8 ఇలాగ చెప్తుంది, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. ఈ మాట జాగ్రత్త వినండి, మీ తండ్రులు ఎప్పుడైనా చెబితే మా నాన్నకి తెలిస్తే కోపడతాడు అని దాసేస్తూ ఉన్నారా? అది రేపొద్దున నువ్వు ఆ తప్పు చేస్తావు, మరొక తప్పు చేస్తావు, దాన్ని అలాగూ పదే పదే కప్పిపుచ్చుతూ ఉంటావు. ఒకసారి తిట్టి కొట్టినందు మాత్రాన మనమేమి చిన్నవారము అయిపోము. ఎప్పుడైనా వినండి, గొప్ప గొప్ప ప్రయోజకులు వేరే వారిని అడగండి, వాళ్ళందరూ వాళ్ళ మాస్టర్ల దగ్గర టీచర్ దగ్గర అందరూ దెబ్బలు తిన్నవారే. మీకు అర్థమవుతుందా? నాకు చిన్నతనుడు ఇప్పటికీ బాగా గుర్తు, నేను స్టార్టింగ్ చదువుకు జాయిన్ అయింది ఇంగ్లీష్ మీడియం ఇసుకతోటలో నుండి. నేను పుట్టి పెరిగింది నా బాల్యం అంతా ఎల్కేజీ యూకేజీ అంతా ఇసుకతోట, తర్వాత వచ్చింది అర్లవ. కానీ ఇసుక తోటలో ఉండేటప్పుడు మా టీచర్ ఏమనేదంటే, బాగా చదవకపోతే నిన్ను తీసుకెళ్లి చీమల కొట్లో పడేస్తాను, మేడం మీద గది ఉంది అక్కడ చీమల కొట్టు ఉంది అనేది. ఎందుకు అనంటే, ఏ ఫర్ ఎలిఫెంట్ ఏ ఫర్ యాంట్ అని ఉండేది, సారీ క్షమించండి, ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ చదువుతారే, ఏ ఫర్ యాంట్ అని ఉండేది. ఆ చీమ బొమ్మ ఎంత ఉండేది, మనం చిన్నపిల్లం కదా, అప్పుడు చిన్నపిల్ల ఉండే కాబట్టి ఆ చీమ ఎంత పెద్ద కనిపించేది, ఒక్కొక్క చీమ ఎంత ఉంటుంది అనుకునేవాడిని నేను. ఎందుకు బొమ్మగా అంత కనబడుతుంది నా కళ్ళకి, కాబట్టి అమ్మ బాబోయ్ అంత పెద్దది ఉంటుందా, ఇంత పెద్ద కండ చీమలు అన్ని ఉంటాయన్నమాట, ఇది తీసుకెళ్లి పడేస్తారని టీచర్ ఎప్పుడు చీమ గురించి, చీమ అంటే నాకు చాలా భయం, తర్వాత చూసి ఎప్పుడు పెద్ద చీమలు కనబడవే అనుకున్నాను. ఓహో మా టీచర్ పెట్టిన కొట్టులో మాత్రం పై మేడ గదిలో పెద్ద పెద్ద చీమలు ఉంటుంటాయి, నాకు కనబడవని పిల్ల చీమలు అనుకునేవాడిని నేను. మీకు అర్థమవుతుందా? ఆ చీమ బొమ్మ కండికి కనిపించేది, టీచర్ పెట్టిన భయం నన్ను చాలా దినాలు వేధించింది. దాదాపు మీకు నమ్మి నమ్మకపోండి, 3వ తరగతి వచ్చే వరకు నాకు తెలియదు చీమలు అంత పెద్ద ఉండవని. మీకు అర్థమవుతుందా? చీమలు అంత పెద్ద ఉండవని నాకు తెలియదు. ఎల్కేజీలో పుట్టిన భయం ఏంటంటే బాగా చదవకపోతే టీచర్ ఏం చేస్తుంది, చీమల కుట్లో పడేస్తుంది. ఈ చీమల కుట్లో పడేస్తుంది అన్నది ఇంగ్లీష్ మీడియంలో టాప్ ర్యాంక్ రావడంటే నేను ఆ స్కూల్కి ఫస్ట్, నేనే ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఫస్ట్ స్టాండర్డ్ కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియం మొత్తం ఫస్ట్ స్టాండర్డ్ వరకు నేను ఇంగ్లీష్ మీడియమే. ఆ తర్వాత మా టీచర్ మా అమ్మగారిని మొత్తుకుంది, అమ్మ నీ పిల్లడు కొడుకును పాడు చేస్తున్నావు, చాలా బాగా చదివే పిల్లడు, ఆ పిల్లడు నువ్వు తీసుకెళ్ళవా పాడైపోతాడు, అస్సలు వద్దమ్మంటే మాకు ఇంగ్లీష్ మీడియం అక్కర్లా, మేము చదివించలేమా, తెలుగు మిల్ల పడేస్తానని పడేసింది. కానీ అదే విచిత్రమో, స్టార్టింగ్ ఎల్కేజీలో ఇంగ్లీష్ మీడియం పరిచేసిన వాళ్ళు ఇప్పుడు 10th చదివినా సరే దేవుడు ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతో ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, ఇంగ్లీష్ వచ్చేలా చేశాడు. అది దేవుని ఆలోచన ఉంటే మధ్యలో ఎంతమంది పక్కకు లాగేసినా దేవుడు తీసుకొచ్చి ఆ లైన్లో పెడతాడు. నెంబర్ 1 నేనేం చెప్పానో తెలుసా, ఏ ఫాదర్ షుడ్ బి ఎ ఫాదర్ ఈజ్ అ ప్రీస్ట్ ఇన్ హిస్ ఓన్ హౌస్. మొట్టమొదటిగా తండ్రి యాజకుడై ఉండాలి. తండ్రికి మొదటిది ఏం చెప్పాను, విజ్ఞాపన చేయవాడై ఉండాలి. ద సెకండ్, హీ షుడ్ బి ఇన్స్ట్రక్టర్, ఉపదేశించేవాడై ఉండాలి. అందుకే అన్న, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు అనే మాట అన్నాడు. నీ తండ్రి ఉపదేశాన్ని నీవు ఆలకిస్తూ ఉండాలి. అమ్మ వింటున్నారా? అలా అయితే ఈ లోకం
ఉన్నటువంటి తండ్రులే అంత పాఠాన్ని నేర్పగలిగినప్పుడు పరలోకమందున్న తండ్రి మనకు నేర్పే పాఠాలు ఏంటంటారు, ప్రతిదీ మన మంచికే కదూ, ప్రతిదీ మన మేలుకే. ఈరోజు ఉదయం నాకు సడన్గా ఎందుకో ఒక సేవకుని యొక్క లింక్ కనబడింది. ఆ పాస్టర్ గారి గురించి నేను ఓపెన్ చేస్తే చాలా ముసలాయన, గొంతాల లేదు, చాలా వృద్ధాప్యములు ఉన్నాడు. ఆ పాట ఆయన ఎవరో చెప్తాను, ఆండ్రూస్ గారు అని. మీకు ఆండ్రూస్ అని ఒక ఆయన పాట పాడాడు ఈ మధ్య, అంత మేలుకే ఆరాధన, అంటే నేను ఎల్లప్పుడు యెహోవాను. ఆ పాట పాడిన ఆయన వాళ్ళ నాన్న, కానీ అలా లేడు. ఆయన మెసేజ్ బాగుంది, ప్రతి మాట కూడా మిస్ అవ్వకుండా చూడాలనిపించే అంత నీటి చెప్తున్నాడు మెసేజ్. ఆయన యూట్యూబ్లో అంత చక్కగా చెప్తున్నాడు, అంత మోసలు ఆయన. ఎవడు వింటాడు, వాళ్ళు హెబ్రూన్ ఫెలోషిప్ అయ్యే, కానీ అన్ని ఫెలోషిప్లను గౌరవిస్తున్నాడు. ఏ సేవకు మెంబర్షిప్ అని చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. నాకు వినే అంత టైం లేదు, గంట 20 నిమిషాల ప్రసంగం, స్టార్టింగ్ దాదాపు 15 గంట అయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఈరోజు నేను కేవలం ఇంట్రొడక్షన్ ఇస్తాను. నాకు అనిపించింది ఉపోద్ఘాతం 20 నిమిషాలు అనిపించింది, అంత వినే టైం లేదు నాకు. నేను దాదాపు సగం విన్నాను ఆపేశాను అనుకోండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్త వినండి. ఆ ఉపదేశం అటువంటివి, దేవుడు మనకిచ్చే మాటల్ని మనం విచ్చి ఉన్నామా? యాజ్ ఏ ఇంటర్సెసర్గా, అంటే విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా మనం ఉంటున్నామా? రెండు, ఉపదేశించే వ్యక్తిగా మనం ఉండాలి. మూడవది చెబుతున్నాను, ఈ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. పాఠగ్రంథం ఎలా ఉన్నది ఏమనంటే, మాట చెబుతా వినండి, అతడు మాదిరిగా ఉండాలి, అతడు నమూనగా ఉండాలి, అతడు ఉదాహరణగా ఉండాలి. అంటే మా డాడీ ఇలా చేశాడు కాబట్టి నేను ఇలాగ చేయాలి అనేటువంటి మాదిరిని మనం ఉంచిపోగలుగుతున్నామా? ఈరోజు చాలా ఇదేనండి, పిల్లలు కూర్చోబెట్టి నాన్న ఇదిగో యోన దేవుని పరిచయం చేశాడు, దానియేలు దేవుని ప్రార్థన చేశాడు అని కథలు చెప్తే వారు వినరు. గతంలో రాజు బ్రదర్ చెప్పినట్లు మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తారు. మనం ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళు మనతో కూర్చుండి ప్రార్థన చేస్తారు. మనం బైబిల్ చదువుతున్నామా? మనతో కూర్చుండి వాళ్ళు ఏకీభవిస్తారు. అలాగ చేయకపోతే వాళ్ళు అస్సలు కూర్చొని పెట్టడం అసాధ్యం. ఈ మాట గమనిస్తున్నాం, మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అది చూస్తారు. అందుకే వీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్. మూడవ చెప్పాను, నాలుగు దానికి వెళ్తున్నాను. తర్వాత అతడు లీడర్గా ఉండాలి, నాయకుడిగా ఉండాలి. అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి సమయంలో పిల్లలతో కలిసి ఆడుకున్నట్టే ఆడుకోవాలి. ఇప్పటికి మా స్మృతి అంటుంటుంది, డాడీ నువ్వు నాతో ఆడుకోవడమే లేదు, నువ్వు చిన్నపిల్లడు ఒక్కోసారి అంటుంటుంది, డాడీ నువ్వు చిన్నపిల్లడు అయితే ఎంత బాగున్నావు, ఎందుకమ్మా అలాగంటున్నావు అంటే, మన ఇద్దరం ఒకే ఏజ్ ఉండి మన ఇద్దరం ఒకేలా ఆటలు ఆడుకుంటాం కదా డాడీ, నువ్వు చిన్నపిల్లడు అయిపోవచ్చు కదా డాడీ అంటే, దాని అర్థం ఏంటి, దానికి అర్థమైంది మా డాడీ ఇప్పుడు హై రేంజ్లో ఉన్నాడు, దొరకట్లేదు, ఎక్కడికి దొరకడు, అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఉన్నటి వరకు ఊరేళ్ళొచ్చు మళ్ళీ వెళ్ళిపోతున్నావా, ఏంటి డాడీ ఉండు డాడీ ఆడు డాడీ అని అంటుంటుంది. అందుకే నేను రేపటి దినమందరు ఇలా వస్తాను, రాజమండ్రి నుంచి రాగానే మీతో నేను స్పెండ్ చేస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్, వాళ్ళతో కలిసి మెలిసిగా ఉండాలి. అందుకే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి, వాళ్ళకి నాయకుడిగా ఉండాలి, వాళ్ళని నడిపించే వాళ్ళమై ఉండాలి. కొన్నిసార్లు కఠినంగానే ఉండాలి, వాళ్ళకి ఆడుకుంటున్నామా మంచిదే, వాళ్ళకి సమయం కేటాయిస్తున్నా మంచిదే, దెన్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ బి ఎ లీడ్ యాజ్ ఎ లీడర్. మనం నాయకుడిగా వారిని నడిపించే వారమై ఉండాలి. ప్రసంగం వినండి, నాలుగు విషయాలు చెప్పాను. మనం ఏం చేయాలంటే, ప్రతి ఫాదర్, ద ఫాదర్ ఈజ్ ద ప్రీస్ట్ in his own house. ప్రతి ఇంటికి యాజకుడిగా, యాజకత్వాన్ని నిర్వర్తించేవాడు యాజకుడిగా ఉండాలి. యాజకుడిగా చేసే పనులు ఎన్ని చెప్పాను, నాలుగు విషయాలు. ఒకటి ఇంటర్సెసర్గా ఉండాలి, రెండు ఇన్స్ట్రక్టర్ ఉపదేశించేవాడుగా ఉండాలి, మూడు ఎగ్జాంపుల్గా ఉండాలి, నాలుగు లీడర్గా ఉండాలి. ఈ నాలుగు విషయాలు మొదలుపెట్టుకోండి. రెండవ అంశంలోకి వెళ్తున్నాను, ద ఫాదర్ ఈస్ ద ప్రొవైడర్ ఆఫ్ హిజ్ ఓన్ హోమ్ అని అన్నాడు. ఒక ప్రతి గృహానికి ఒక తండ్రి అనేటువంటి వాడు ఏం చేయాలట, ప్రొవైడ్ చేసేవాడుగా, అంటే దాని అర్థం ఏంటి సార్, అన్నింటినీ తెచ్చిపెట్టేవాడు ఉండాలి. దీన్ని మన బైబిల్ భాషలు అంటారు, ఆయన సమకూర్చేవాడు యెహోవా యీరే. దేవునికి స్తోత్రం. యెహోవా యీరే అని ఎందుకు అంటారు తెలుసా, ఆయనే సమస్తమును చూచుకొనును. యెహోవా యీరే అంటే ఆయనే చూచుకునేవాడు, ఈజ్ అ ప్రొవైడర్ అని అన్నారు. ఎందుకు అన్నారంటే ఆయన సమస్తాన్ని సమకూర్చేవాడు. సమకూర్చుట అనే మాటకు అర్థమేటో తెలుసా, నాకు ఇది కావాలి అంటే తెచ్చిపెట్టేవాడు కాదు, నీకంటే ముందుగా. అందుకే బాగా నీకంటే ముందుగా నీ నోటికి రాక మునిపే, మన మాట నాలుగు రాక మునిపే, మన ఆలోచన ఎరిగినటువంటి ఆ దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని సమకూర్చి పెడతాడట. దేవునికి స్తోత్రం. ఈజ్ అ ప్రొవైడర్, దాని జాత వినండి, ద ఫాదర్ ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ హిజ్ ఓన్ హోమ్ అని అన్నాడు. దీనికి ఒక వాక్య భాగాన్ని చదివిస్తాను వినండి, అది ఎలాగో అనంటే, మొట్టమొదటిది ఫిజికల్గా ఉండాలి. ఇందులో మూడు విషయాలు చెబుతాను, ఎలాగో ప్రొవైడ్ చేయాలంటే, ఒకటి ఫిజికల్గా అంటే భౌతిక పరంగా, శారీరక పరంగా. అన్ని పాపని నేను చూసి ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బేబీ అని అంటే కుదరదు. లవ్ యూ అంటాడు కానీ ఏదైనా చాక్లెట్ కొని పెట్టాడా, లవ్ యూ అంటాడు కానీ ఏదైనా బొజ్జులు పెట్టాడా. అందుకంటారు ఏమన్నా తెలుసా, మంచిగా నోటి నిండా ముద్ద పెట్టాలి, ఒంటి నిండా గుడ్డ కప్పాలి. ఈ మాట అర్థమవుతుందా? చాలా జాగ్రత్త వినండి, నా ప్రేమను కొన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్పకపోవచ్చు. కొంతమంది ఉంటారు ఎన్ని తీసి పెట్టినా సరే ఒక్క మాట అయినా ఐ లవ్ యూ చెప్పావా, నీకు ఏదో చూపిస్తే చాలు, నీకు మూడు నోటితో చెప్పాలి ఐ లవ్ యూ అని.
చాలా జాగ్రత్తగా మనం చాలాసార్లు ఇలాగే ఉంటాం. వాళ్ళు మన పట్ల కనపరిచే వ్యక్తిత్వం, మన పట్ల కనపరిచే ప్రేమ, ఆసక్తి ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. ఒకటి ఫిజికల్గా ఉండాలి, రెండు ఎమోషనల్గా ఉండాలి, భావోద్వేగపరంగా మానసికంగా సమస్తాన్ని సమకూర్చేవారై ఉండాలి. మూడవది ఇంటలెక్చువల్, జ్ఞానయుక్తంగా అతడు సమస్తాన్ని కూడా అతడు మలవరుచుకున్నవాడై వాటిని సమస్తాన్ని సమకూర్చి పెట్టువాడై ఉండాలి. చాలా కుటుంబాలు చూస్తే బాధ అనిపిస్తుందండి. భర్త అనే మాటకి భరించేవాడు అనర్థం. పురుషుడు స్త్రీలను, దయచేసి ఈ మాట వినండి, కొన్నిసార్లు మన ఇంట్లో పరిస్థితులు బాగోలోకి వెళ్తున్నారు, అది మంచిది, అది మీ ఇష్టం వ్యక్తిగతం, కానీ వాస్తవానికి నేను నమ్మేది లేఖనం సెలవిచ్చేది సార్, స్త్రీలను గడప దాటనీయకూడదు, గడప దాటనీయకూడదు. ఏం చెప్పే మాటగా చూడండి, మొదటి తిమోతి 5:8 ఉంది. మొదటి తిమోతి 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. పాటలు తన ఇంటిని బాగుగా పాలించలేని వాడు సంఘమును ఎలాగో పాలించును. తన ఇంటి వారికి ఏమి తెచ్చిపెట్టాడట, ఊరందరినీ చూస్తాడంటే ఎవరు నమ్ముతారు చెప్పండి, మీకు అర్థమవుతుందా? తన ఇంటిని బాగుగా పాలించిన వాడు తన ఇంటి వారికి ఏది గొడవ చేయని వాడై ఉండాలి. మాకు ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుందండి, నాకే ఒక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు వచ్చేది చాలా తక్కువ. కొన్నిసార్లు కొన్ని చోట్ల పోతే మీరు భాషగా ట్రాన్స్లేషన్ ఓ బిజీగా ఉంటాడు, బోల్ డబ్బులు అనుకుంటారు. కొన్ని చోట్ల నాకేమి ఇవ్వరు, ఒక చోట అయితే ఒక చోటుకి వెళ్తే నాకు మతి పోతుంది, ఏడ్చుకుంటూ వస్తాను అటు నుంచి. నాకు కొన్నిసార్లు ఏం పెట్టరు. కొంతమంది నన్ను అంటారు, నా స్నేహితులు నన్ను, మీరు డిమాండ్ చేయాలంటే మీరు ట్రాన్స్లేషన్ చెప్తా, ప్రీచింగ్ చెప్తా, ఏం డిమాండ్ చేస్తామండి? దేవుని పట్ల పేరు పెట్టుకొని బైబిల్ అడ్డం పెట్టుకొని మోసం చేస్తాను. మీకు అర్థమవుతుందా? కానీ వినండి, నేటికి ఎవరి దగ్గర చేయి చాపని స్థితిలో దేవుడు ఉంచాడండి, చేయి చాపని స్థితిలో దేవుడు ఉంచాడు. ఒకరికి ఇచ్చేవారిగా ఉంచాడు, తలగా ఉంచాడు, కానీ తొక్కగా నియమించలేదు. ఏ రోజు నా చెయ్యి లాగలేదు, ఇలాగే ఉన్నది. కానీ ఒక్కడిప్పటికీ కూడా ఒక్క రూపాయి కానీ, ఏ వస్తువు కానీ, ఏ విషయంలో కానీ దేవుడు ఏది అవసరమో, అందుకే నేను వాళ్ళకి మా పిల్లలకైనా చెప్తాను, బేబీ ప్రేయర్ చేద్దాం, వాళ్ళకి అన్నీ చెప్తాను, నేను కడతాను బేబీ, పలానా టైం కడతాను అంటే నా జేబులో రూపాయి ఉండదు. పలానా సోమవారం ఫీజు కట్టాలి, లేదా మంగళవారం ఫీజు కట్టాలి, నా దగ్గర రూపాయి ఉండదు. కానీ నా ఒకటే నమ్మకం, నన్ను నడిపించేవాడు నాకు ఉన్నాడు, ఈజ్ అ ప్రొవైడర్. నేనేం చెప్తాను సార్, ఏ ఫాదర్ షుడ్ బి, చాలా దగ్గర ఫాదర్ ఇస్ ద ప్రిన్స్ ఇన్ హిస్ ఓన్ హౌస్. అంటే నేను ఇప్పుడు శారీరకంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు వద్దాం స్పిరిచువాలిటీకి వద్దాం. మన కొరకు విజ్ఞాపన చేసే మన తండ్రి మనకు ఉన్నాడండి. మన కొరకు యేసు స్వామి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట. మన కొరకు ఆయన కాపు కాస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? నేను ఇప్పుడు ఫిజికల్గా మాట్లాడుతున్నాను, స్పిరిచువల్గా కూడా మాట్లాడుతున్నాను. ఈజ్ అవర్ ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. అందుకే ఏసన్న గారి పాట, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాను, ఎందుకు పడతాం? మనకంటే ఆయన ముందుగా వెళ్ళాడు, హీఈస్ అవర్ ప్రీస్ట్. అంత మాత్రమే కదా, ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మనకు అన్ని సమకూర్చేవాడు. ఏమిటి, కట్టెలు పట్టుకున్నాడు, కుర్రను కొడుకును తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అబ్రహాంకి ఏం తెలుసండి, అక్కడికి వెళ్ళాక కుర్రుడు ఉంటుందని, పొట్టెలు ఉంటుందని, దేన్ని నడిపించాలో ఏమైనా తెలుసా అబ్రహాంకి? ఈజ్ అ ప్రొవైడర్. కానీ ఇప్పుడు ఒక దైవసనుడు ఇలా అంటాడు, దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు, అక్కడ నీకు ఏం కావాలో అన్ని సమకూర్చి పెడతాడు, నువ్వు చింతించాల్సిన పని లేదు. ఏంటి అక్కడికి వెళ్తాను, నాకు అక్కడ భోజనం పెడతాను, ఎక్కడ ఉండాలి, అక్కడ ఎక్కడ ఉంటాను అనుకోవడానికి లేదు. అది దేవుడు నడిపించే స్థలం అయితే దేవుడు అన్నింటినీ సమకూర్చి పెడతాడట. అందుకే కొంతమంది నిశ్చయంగా చెప్తే మనకి చాలా జోక్ అనిపిస్తుంది కదా, ఏంటి దేవుడి మీద భారం వేసేవాడి, అదే విచిత్రం అండి. మేము వెళ్ళి కట్టుకున్నప్పుడు దేవుడు రూపాయలు లేదంటే మనకి ఎలాగే ఇప్పుడు ఏమయ్యండి, ఏం చెప్తుందరబ్బా, ఆహా జేబులో రూపాయలు లేదట, చేతిలో చెల్లి గవ్వలేదట, ఇల్లు కట్టిందట. దేవుని మీద ఆధారపడేవారా కార్యాలు ఆశ్చర్యంగానే ఉంటాయండి. దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ప్రసంగం ఇది నువ్వు అనుభవిస్తేనే కానీ నీకు అర్థం కాదు. అందుకే నేను చెప్పాను, యాజ్ అ ప్రీస్ట్ ఆయన ఏం చేశాడు తెలుసా, మన కొరకు ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేశాడు, మనకు ఉపదేశించాడు, యాజ్ అన్ ఎగ్జాంపుల్గా మాదిరించిపోయాడు, లీడర్గా నడిపించాడు. ఇది మొదటి పాయింట్లో చెప్పాను. రెండవది, యాజ్ అ ప్రొవైడర్. ఎలా ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఫిజికల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, మనకి ఏది అవసరమో సమస్తాన్ని కూడా ఆయన తెచ్చిపెట్టేవాడు. మూడవ అంశంలోకి వస్తున్నాను. ఏ ఫాదర్ ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ ఓన్ హోమ్. ఈ మాట చాలా జరుగుతుందండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఇంట్లో తండ్రి ఉన్నాడంటే అదొక భద్రత. అందుకనే మనది చాలా కుటుంబాలు కొన్నిసార్లు ఇంట్లో ఒక పురుషుడు లేని ఇల్లులు ఎలా ఉంటాయో మనకు దీనాకు దీనంగా కొన్నిసార్లు చెప్పలేము. ఆ బాధ వర్ణనాతీతం. వారు ఎవరికి చెప్పుకోగలరండి, వారు ఎవరికి చెప్పుకోగలరు? ఈవెన్ పెళ్ళిళ్ళైనా స్త్రీలు కూడా నేను నేరుగా క్వశ్చన్ అడుగుతాను, మీకు ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది, నేను ఇప్పుడు చిన్నపిల్ల, ఏ బాధ్యతలు బరువులు, నాకు పిల్లలు పుట్టేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడాలి, మీకు ఆ టైం ఉండదు, మీకు ఆ టైం ఉండదు. ఇప్పుడు వయసు, అడ్డంకులు, బాధ్యతలు అన్నీ అడ్డొచ్చేసాయి మీకు. ఇప్పుడు
మీకు అర్థమైన వృద్ధాప్యం వచ్చినా సరే, ఇప్పటికీ కొంతమంది తల్లుళ్ళు అయిపోయి మనవరాలు పుట్టేసినా సరే తండ్రులతో సంతోషంగా గడిపేవారు ఉన్నారు. నేనంతా అంతకంటే గొప్పగా నేను ప్రేమించి నీకు తండ్రి లేడని బాధపడవద్దు, లేకపోతే నాకు మా నాన్న పోయాడని బాధపడవద్దు. ఎప్పుడైనా మనం బాధపడేసరిగా వాళ్ళు చనిపోకముందు ప్రభువుని అంగీకరించాలని బాధపడాలి తప్ప మరో విషయంలో బాధ కాదు. ఎందుకంటే మూడవది ఏదో తెలుసా, ఏ ఫాదర్ ఈజ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ ఓన్ హోమ్. తన ఇంటిని భద్రపరచేవాడై ఉండాలి. అది భద్రత అంటే ఇట్స్ నెంబర్ వన్ ఫిజికల్ సెక్యూరిటీ, రెండవది మోరల్ సెక్యూరిటీ, మూడు ఎమోషనల్ సెక్యూరిటీ. షార్ట్లో చెప్పేసి అంటామే పోతుందని, ఒకటి శారీరక భద్రత కల్పించాలి, భౌతిక పరంగా భద్రత కల్పించాలి. కొంతమంది ఉంటారు నేను ఇంటికి పోయాను, మీరేమనుకున్నారని అనుకోవద్దు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వెళ్ళే ముందు ఎప్పుడో బండి ఆపేసి తోటలోకి వెళ్ళి నా కాలకృత్యం తీర్చుకొని వెళ్తాను. నాకు తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఉండదు. తెలుసా, ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప, డబ్బులు ఏమనుకుంటున్నాడేమో, ఊళ్ళో పొలాలు కొన్నాడు ఆయన, స్థలాలు కొన్నాడు ఆయన, ఇంట్లో మరుగుదొడ్డి లేదండి. మరుగుదొడ్డికి వెళ్తే పాయం అండి, ఎవడో చూసుకొచ్చారు దోపుడు దోరు సరైనది లేదండి. లోపలికి వెళ్తే పంపండి, నాకు అనిపిస్తుంది ఎంత సంపాదించాడు, సరైన బాత్రూమ్ పట్టుకోలేకపోయాను. తెలుసు మీకు ఆడపిల్లలు వెళ్ళాలంటే మరింత భద్రత ఉండాలండి, ఇంటికి డోర్ ఉండాలి. ఆడపిల్లలు మరుగుదొడ్డికి వెళ్ళడం పవర్ బయటికి వెళ్ళడం ఏంటండి, అది ఒక పల్లెటూరులో సేవ చేసిన ఆయన అయినా కావచ్చు, ఆయన వల్ల సేవకుడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను విమర్శించడం లేదు, ఉన్న కొద్ది దానిలోనూ సేఫ్ జోన్ కల్పించగలగాలండి. ఒక ఆడు లోపలి కింద మరొక ఆడ బయట కాపలో ఉంచాలి ఎవరైనా వచ్చేద్దాడేమో అని. రాత్రి పూట వెళ్తే లైట్ ఉండదు, ఆ ఇంటికి వెళ్తే నేను ఒక్క పూటకి నుంచి ఉండను, నేను ఏముందని ఉంటాం. చివరికి ఆ కూతురు పేరు మెచ్యూర్ ఫంక్షన్ చేశాడు, ఘనంగా చేశాడు, పెళ్లి చేసినట్టు ఆయన పెద్ద కాలంలో అంతమంది భోజనాలు పెట్టాడు. ఇంటికి వెళ్తాం వచ్చ పోసుకోవడానికి కూడా సరైన వసతి ఉండదు. నేను పచ్చిగా మాట్లాడుతున్నాను, బాత్రూమ్ అండి మీకు తెలుసా నాగరికత అభివృద్ధి పొందండి. ఇప్పటికీ కూడా గ్రామాల్లో పోతే బాత్రూములు కట్టుకుంటారు, ఎందుకో తెలుసా, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని అందులో కొంత డబ్బులు మిగులుతాయని పేరుకి. మరుగుదొడ్డి ఒక్కళ్ళు వాడరు పల్లెటూరులో, అదేం దరిద్రమండి. స్త్రీలకు కనీసం వసతి కల్పించాలండి. మనం క్రైస్తవ భాషకి ఎలాంటి భాషలు కూడా మాట్లాడుకుంటారు, ఎస్, మనం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. బయటకు ఎక్కడికి వెళ్ళి ఎవరిని లైట్ వేసుకొస్తారని భయం, ఏదైనా వాహనం వస్తుందన్న భయం, మీకు మనకు ఆలోచిస్తే నవ్వు వస్తుంది కానీ నాకు చాలా బాధ కలుగుతుందండి. ధనం ఏం కొట్టుకుపోతాం చెప్పండి, సరైన వసతి లేకపోతే, సరైన బాత్రూమ్ లేకపోతే. నాకు అనిపిస్తుంది ఇటువంటి కూడా మనం నేర్చుకోవాలి. తను ఇంటిని బాగా పాలించాడు, ఇంట్లో సరైన వసతి లేదండి. ఆ సేవకుడికి మన హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంటే సార్, మీరు వెళ్ళి విజయనగరం పోయి వచ్చాను. అప్పుడు కూడా దీనావస్థలు ఉన్న వాళ్ళకి లేదనుకుంటున్నారేమో, పేరుకు హాస్టల్ కోళ్ళు ఉన్నాయి, డబ్బు ఉండిపోవమ్మా, ఈరోజు ఎంత సంపాదించిన ఎన్ని లక్షలు దాయి, నువ్వు అనుభవించకపోతే రేపు పొద్దున పోయేదాన్ని మట్టిలోకి. ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నది, ఇద్దరు పిల్లలు కొట్టుకు చెప్తున్నారు, ఇది నాదండి ఇది నాదే, ఏంటుందన్నా బాబు అనిపిస్తుంది అంట. సరైన వసతి ఉండదు, ఆ బాత్రూంలోకి వెళ్తే మాకు ఒక్క క్షణం నిలబడదు. తెలియదు మీకు అర్థమవుతుందా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా నేర్చుకోవాలండి. మనం క్రైస్తవులు అయినంత మాత్రం కాదు, పేరు మార్చుకున్నంత మాత్రమే కాదు, మన ఇల్లు వసతులు అన్నీ నీట్గా ఉంచుకోగలగాలి. అందుకే తెలుగులో సామెత ముఖం తేటం మొలగచ్చాడు, ముఖం చాలా నీట్గా ఉంటుంది, లోపలంతా గచ్చాడు, అలాగుండడానికి వెళ్ళదు. బయట నీట్గా ఉండలేకపోయినా పర్వాలేదండి, కానీ నేను అలా పెట్టుకున్నాను టైం అయిపోవాలని. కానీ వినండి, నేను ముగించేస్తున్నాను, కానీ లోపల మనం శుభ్రంగా ఉండగలుగుతున్నామా, లోపల శుభ్రంగా ఉండగలుగుతున్నాము, రోజు లెగ్గానే వంట మొదలుపెట్టి వంటకి చాలా శుభ్రంగా ఉంచగలుగుతున్నారా. కొద్దిగా మనం వంట చేసి దిగి వచ్చేసిన తర్వాత మిగిలివన్నీ వెళ్ళి కొద్దిగా తినేటట్టు ఉండదు, జాగ్రత్తలు తీసుకుంటాం, శుభ్రంగా ఉంచుకున్నాం, పరిశుభ్రంగా ఉందాం. ఇట్స్ ఎవ్రీథింగ్, భద్రత అనేది కల్పించేవాడు. మీకు అర్థమవుతుందా, ప్రతిదానికి అప్పటికప్పుడు పరిగెత్తకండి, ప్రతిదానికి ప్రీ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండగలగాలి. కొద్దిగా మనకు ఉందా, బీచి ఉందా, చీమల మనకు ఉందా, ప్రతిదంతా ఫలానది కావాలి అంటే ఇంట్లో ఉంది అనేటట్టు ఉండాలి. నన్ను చాలామంది తిట్టుకున్నారు, విమర్శించుకున్నారు, కానీ అది నాకు ఇప్పుడు నా ఇంటిని భద్రపరచాను. ఒక నెల రోజులు నాకు మీటింగ్ లేకపోయినా, లేకపోతే ఏం లేకపోయినా, రూపాయలు లేకపోయినా కడుపుని, అందుకే నేను ఎప్పుడన్నా నా జేబులో డబ్బుపోయి ఉండదు, నా కడుపు నిండుకుంటాను. నా ఇంట్లో పరిపాలన లేదు, సబ్బు ఒకప్పుడు సబ్బు జారిపోతే ఉట్టి నీళ్ళతో స్నానం చేసుకుని వచ్చేవాళ్ళం, టాయిలెట్ ఇప్పుడు నిండుగా ఉంటాయి, ప్రతీది సమకూర్చి పెడతాను. ఏం తెలుసా, ఒక్క చోట మెట్టి దిగడానికి కూడా వీల్లేదు. ఆ రీతిగా దేవుడు భద్రత కల్పించేవాడు, దేవుడు మనకు అన్ని వసతులు ఇచ్చాడండి.
మనుషులు అండి పొరపాట్లు చేస్తాం. ముందు ఏం చేస్తుంది తెలుసా, మనుషులు చేసేసి మనుషులు అయితే పొరపాటున మనుషులు చేసి అందరూ ఇప్పుడు మనిషిని ఎక్కడ పెట్టాలి అనుకుంటుంది, అర్జెంట్గా ఏదైనా వనంలో చేస్తారు, ఇంకొంటుంది మళ్ళీ సమస్య. ఇప్పుడు మనిషి ఏం తింటాడు, అర్రే కూరగాయల చెట్లు మొలిపిస్తాను అని దేవుడు చేయలే. దేవుడు మనిషికి కావాల్సినవన్నీ చేసి అప్పుడు మనిషిని చేశాడు. అవునంటారు కదా, దాడి ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించిన తర్వాత వృక్షములను మొలిపించాను, ఫలములు ఇచ్చి ప్రతి దాన్ని మొలిపించాను, ఏది కావాలన్నీ చేసి అప్పుడు మనిషిని పెట్టాడండి. ఇన్సెక్యూరిటీ, దాట్స్ కాల్డ్ ప్రొవైడ్నెస్. దాన్ని ప్రొవైడర్ అన్నారు, దాని ఫిజికల్ సెక్యూరిటీ ఇచ్చాడు, మోరల్ సెక్యూరిటీ ఇచ్చాడు. మనిషి అవిధేయుడైపోయాడు, తండ్రి ఇచ్చాడు మోరల్ సెక్యూరిటీ ఇచ్చాడు, అది కోల్పోయాడు. ఎమోషనల్ సెక్యూరిటీ అన్నిటిని కూడా కోల్పోయాడు. అందుకే బైబిల్ గ్రంథం ఎలా ఉన్నది, యెషయా గ్రంథం 26:3 చదవని నేను ముగించేస్తున్నాను. 3 ఎవని మనస్సు నీ మీద అనుకున్నానో వారిని నీవు పూర్ణ శాంతి గర్వానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యాజ్ ఎ ఫాదర్ నేను 3 చెప్పాను, ప్రతి తండ్రి కూడా తన ఇంటికి యాచకుడై ఉండాలి. అమ్మా వింటున్నారా, 2 తన ఇంటి వారికి అన్నింటినీ సమకూర్చేవాడైన ప్రొవైడర్ ఉండాలి, 3 హీ షుడ్ బి ఎ ప్రొటెక్టర్, హీ షుడ్ బి ఎ ప్రీస్ట్. 3 పీలు చెప్పారు, ప్రీస్ట్ అండ్ ఆల్సో ప్రొవైడర్, అందు మాత్రమే కాదు ప్రొటెక్టర్. 3 పీలు చెప్పాను. ఆ పీల్లో కూడా మరో విషయాలు చెప్పాను వినండి. 1 ఏజ్ అ ప్రీస్ట్, అతను ఏం చేయాలంటే పిల్లల కొరకు విజ్ఞాపన ఇంటర్సెసర్ చేయాలి, 2 ఇన్స్ట్రక్ట్ చేయవాడైనా ఉపదేశించేవాడై ఉండాలి, 3 ఎగ్జాంపుల్గా ఉండాలి, 4 లీడర్గా ఉండాలి. తర్వాత వస్తున్నాను ప్రొవైడర్కి ఏం చేయాలండి అని అంటే ఫిజికల్గా సమస్తాన్ని ప్రొవైడ్ చేయవాడై ఉండాలి, ఎమోషనల్గా ప్రొవైడ్ చేయవాడై ఉండాలి, ఇంటెలెక్చువల్గా జ్ఞానాన్ని ఉపదేశించేవాడై ఉండాలి. చెబితే మా డాడీ నాకు అన్నీ చెప్పగలడు, మా డాడీ ఎన్ని విషయాలు నేర్పించాడో. నాకు నిన్నటి దినమందు నేను ఒక అమెరికన్ నాతో వచ్చిందని చెప్పాను కదా, ఆవిడ ట్రాన్స్లేట్ చేసిన ఆవిడ చాలా హ్యాపీ మాట, చాలా సరదా మాట్లాడుతుంది, చాలా చక్కగా మాట్లాడింది, చాలా చక్కగా మంచి, చాలా క్లోజ్గా మంచిగా ఉన్నది. తర్వాత చెబుతూ ఆవిడ మాటల్లో అన్నది, మా ఆయన లేడు అని అన్నది. నాకు చాలా బాధ అనిపించాను. మేడం ఒక్క నిమిషం, వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఫోటోలు చూపించింది, నీకు ఇద్దరు ఆడపిల్లల సమయం, నాకు ఇద్దరు ఆడపిల్లలే అని అన్నది అని చెప్పి మా ఆయన లేడు అన్నది. లాస్ట్ గారు అతను మాట్లాడుతూ నేను మెల్లగా అడిగాను, మేడం సారీ మీ వారు లేరన్నది తెలీదు, అంటే చనిపోయారేమో అనుకుంటే చనిపోయారు కాదు లేరంతే అన్నది. లేరంటే ఆవిడ అర్థం కాదు, సారీ మేడం ఈ భూమి మీద లేడా, అసలు లేడ మీ దగ్గర లేడా అని అడిగాడు. భూమి మీద ఉన్నాడు నా దగ్గర లేడా అన్నది. అమెరికాలో కామన్ సమయంలో దాన్ని నన్ను విడిచి వెళ్ళిపోయాడు, ఎన్నా అయింది మేడం. అప్పుడు నేను అడిగాను, నీతో లేకుండా ఎన్నా 8 దేవుని మీద పారమేసి నా పిల్లలకు పెంచుకొచ్చాను సమయం. బయట బాగా అవుతున్నది, లోపల ఎంత బాగుందా అంటే నేను నాకు అసలు ఎమోషన్ అవుతున్నాను, నాకు ఏడు వస్తుంది. కానీ నాకు కట్టలేదు మేడం, నిజం ఇంత బాగుందా, మీరు బయటకు అలా లేదు మేడం నవ్వుతున్నారని అంటే ఆవిడ అన్నది సమీలో ఒకటి చెప్పనా, మనం బాధపడాల్సిన పని లేదు. నా పరలోకం ఉన్న తండ్రి ఉన్నాడు, నా చిన్నప్పుడు అప్పుడు ఆవిడ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది ఆ ఇంటి వాళ్ళకి. నా చిన్నప్పుడు ఆ సాక్ష్యం ఎక్కడికి వెళ్ళా చెప్తే నాకు భలే అనిపించింది. వాళ్ళ అమ్మ అన్నమాట పాడకుండా కూర్చోబెట్టుకుని ఏది కథలు చెప్పేదట, కథలు చెప్పి అన్ని కథలతో పాటు తన కథ చెప్పేదట. వాళ్ళమ్మ వాళ్ళ మొత్తం వాళ్ళమ్మ నాన్న విడిచిపెట్టేశారు, వాళ్ళమ్మ నాన్న కొట్లాడుతూ రీడిపోయారు, అనాథిగా పెరిగింది, ఆ సమయంలో పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త కూడా అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, 7 పిల్లలను సాకిందటండి. అనాథుల ఆశ్రమం నుంచి అనేక మంది వచ్చి, అమ్మ 7 పిల్లల్ని ఎలా పెంచుతావు, మీ ఆయన లేడు మీ నాన్న లేడు ఎలా పెంచుతావు, మేము పెంచుతామనంటే అనాథాశ్రమం కేవలం నా పరలోకమందున్న తండ్రి నా ముందున్నాడు, నేను ధైర్యంగా వెళ్ళగలను, 7 పిల్లలు సాగింది మా అమ్మమ్మ. అప్పుడు చెప్పిన కథ నేను చిన్నప్పుడు వినలేదు, నాకు 18 వచ్చాక ఏసైని అంగీకరించాను, ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే మేడం నేను అడిగాను, మేడం ఆయన వస్తారని నమ్మకం నీకు ఉందంటే, మా కల్చర్లో అది కామన్, వదిలేసి వెళ్ళిపోతారు, అతను పెళ్లి చేసుకున్నాడు ఎవరితో తిరుగుతున్నాడో నాకు తెలియదు, కానీ అతని మనసు మారాలి, మళ్ళీ రావాలని ప్రార్థన చేస్తున్నాను. వచ్చినా సరే, వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం, నా పరమందున్న తండ్రి నవ్వున్నాడు అన్నదండి. నాకు ఎంత ఆనందం అనిపించిందో, వాళ్ళ పిల్లల ఫోటోలు చూపింది, ఒలింపిక్స్లో స్పోర్ట్స్లో పాల్గొంటుంది, జిమ్నాస్టిక్లో చిన్న పాప తిప్పే విన్యాసాలు చూస్తే ఆహా అనిపించింది. నిజంగా ఇద్దరు పిల్లల వీడియోలు కానీ నాకు అన్నీ చూపింది, నాకు అనిపించింది ఇది కదా దేని మీద ఆకపోవడం అంటే. మనం వాళ్ళ అమెరికా వెళ్ళండి, వాళ్ళు గోల్డ్ డబ్బులు ఉంటాయి అనుకున్నాం. నేను అప్పుడు అన్ని అడగడం మొదలు పెట్టాను, మేడం నాకు అసలు ఏం చేస్తారు భారతదేశానికి ఇదే మొదటిసారి సంఘం రావడం, ఫాస్ట్ గారు నేను ఇది మొదటిసారి రావడం, ఆమె ఏం చేస్తారు నర్సు డెలివరీ వార్డ్ పనిచేస్తుంది, గర్భ అదే పడుతున్న ఆడవికి డెలివరీ పోస్ పురుగులు పోస్తుందట, సెలవు పెట్టుకొని వచ్చింది వెకేషన్కి, మా ఇండియాలో సువార్త ప్రకటించడానికి వచ్చింది. నాకు అనిపించింది నీకున్న భారానికి పొందనవి తల్లి, తన సొంత డబ్బులు ఖర్చు చేసుకుని వచ్చింది. సంగమ వింటున్నారా, ఒకవేళ నీకు తండ్రులు ఉన్నారా ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్, కానీ ఒకవేళ లేకపోయినా పరమందున్న తండ్రిని తోడుకున్నాడని మర్చిపోద్దు. నేను ఒకటి చెప్పాను, హీస్ అవర్ ప్రైజ్, హీస్ అవర్ ప్రొవైడర్, హీస్ అవర్ ప్రొటెక్టర్. ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా చెప్పాను,
తండ్రులారా, ఒకవేళ అనాథ చేయకపోతే మీరు సమస్తాన్ని భద్రపర, నేను ఎంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను, మీకు ఎంత తెచ్చిపెడుతున్నాను అంత తెచ్చిపెడుతున్నాను అనకండి. ఎంత తెచ్చినా వీఆర్ డూయింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంతే. మిగతా దేవునికి విడిచిపెడదాం. అలాగూ మనం ఉందామా? అలాగుంటే, ఒకవేళ అలాగున్న వారు ఉంటే తండ్రులారా, మీకు మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందుకంటే మించినటువంటి మన పరమంతున్న తండ్రి ఉన్నాడు, ఆయన చెంతకు వద్దామని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? అమ్మా, మన పరమంతున్న తండ్రి ఆయన ఉన్నాడు. నేను ఈరోజు మూడే మూడు విషయాలు చెప్పాను. హీఈస్ అవర్ ప్రీస్ట్, ఆయన మన యాజకుడు. హీఈస్ అవర్ ప్రొవైడర్, ఆయన సమస్తము సమకూర్చేవాడు. హీఈస్ అవర్ ప్రొటెక్టర్, ఈజ్ యువర్ ప్రొటెక్టర్. అలా కాదండి, మా నాన్న మమ్మల్ని చూడండి, మా నాన్న మమ్మల్ని వదిలేశాడు, మా నాన్న చనిపోయాడని అనుకోవద్దు. పరమంతున్న తండ్రి గురించి మాట్లాడుతున్నాను. నీవు ఆయన బిడ్డగా ఆయన చెంతకు వస్తావా? అమ్మా, నీ అవసరతను తీర్చే దేవుడు ఆయన, నీ సమస్తాన్ని సమకూర్చేవాడు ఆయన. ఒకవేళ వివాహమై పిల్లలున్నా సరే, నువ్వు ఇంకా చిన్నపిల్లలకు ఎన్నోసార్లు రోధించావేమో, మా నాన్న ఉండి ఉంటే, మా నాన్నే నాకు ఉంటుంటే ఈ పని చేసేవనేమో, మా నాన్నకి నేను సమస్యను చెప్పుకోలేదానేమో, మా అమ్మకన్నా కొన్నిసార్లు మా నాన్నే అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇవన్నీ నా బిడ్డలకైనా నేను చెప్పేది ఒకటే, ఈరోజు నేను ఉంటాను, రేపు ఉండను. ఈ భౌతిక తల్లిదండ్రులు కొంతకాలమే, కానీ పరమందున్న తండ్రిని వారికి పరిచయం చేస్తావా? పరమందున్న తండ్రి మనకున్నాడమ్మా, ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన యహోవాయిరే, ఆయనే మనకు సమస్తమైన భద్రత కల్పించేవాడు. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, ఈ వాక్య ఫలింపు కొరకు వీళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? నువ్వు ఒంటరిగా కుమ్మిపోనక్కర్లేదు. ఈరోజు పరలోకమందున్న తండ్రి మనకున్నాడు. మన పరమందున్న తండ్రి మన ఎంత ఆనందించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, ఎవరికంటే అందరికంటే మిన్నగా ప్రేమించే దేవుడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల ఉంచండి, మన మధ్య లక్ష్యం కదా ప్రార్థన చేస్తారు. ఏంటి వాళ్ళ చిన్న ప్రార్థన చేసి ప్లీజ్ మమ్మల్ని అడిగి వెళ్తున్నాను తండ్రి.